ఉద్యోగులకు డిఏలతో జగన్ ఎన్నికల ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి పాత బకాయిలను గాలికి వదిలి ఓట్ల కోసం నటన ఆర్థిక భారాన్ని వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేసిన వైనం అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి ఉద్యోగులపై కక్ష కట్టినట్టు వ్యవహరించిన సీఎం జగన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఒకరోజు ముందు వారిని మభ్యపెట్టేందుకు రెండు డీఏలను ప్రకటించారు ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులు గత కొన్నేళ్లుగా పెండింగ్లో డీఏలు ఇవ్వాలని నెత్తినోరు కొట్టుకొని మొత్తుకున్న చెవికి ఎక్కించుకోలేదు సంఘాల నేతలు క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు చర్చల పేరుతో మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించిన సమావేశాల్లో డీఏలు ఇవ్వాలని కోరిన పెడచెవిను పెట్టారు ఇప్పుడు ఎన్నికలు రావడంతో వారి ఓట్లకు గాలం వేసేందుకు రెండు డీఏలను ఒకేసారి ప్రకటిస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అవి కూడా ఏడాదిగా పెండింగ్లో పెట్టినవే గతేడాది జనవరి జూలై మాసాల్లో విడుదల చేయాల్సినవి ఇప్పుడు ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జూలై డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఇచ్చారు పెండింగ్ డిఏల విడుదలను పెండింగ్ డిఏల విడుదలలోనూ జిత్తుల మారితనమే పెండింగ్ డిఏల విడుదలలో జగన్ తన జిత్తుల మారితనాన్ని ప్రదర్శించారు తాజాగా ప్రకటించిన డీఏలతో ఇప్పటికిప్పుడు వైకాపా ప్రభుత్వంపై పడే భారం పెద్దగా లేదు దాన్ని కొత్త ప్రభుత్వంపై నెట్టేశారు జనవరి డిఏ నగదు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జీతంతో కలిపి మే నెలలో ఉద్యోగులకు ఇస్తారు ఈ ప్రభుత్వం చెల్లించేది ఇదొకటే మిగతాదంతా కొత్త ప్రభుత్వమే చెల్లించాలి జనవరి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు చెల్లించాల్సిన బకాయిల్ని మూడు వాయిదాల్లో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు సిపిఎస్ ఉద్యోగులకు తొంభై శాతం నగదు మిగతా పది శాతాన్ని ప్రాణ్ ఖాతాలకు జమ చేయనున్నారు పది ఇరవై ప్రయోజనాలతో కలిపి చెల్లిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది రెండు వేల ఇరవై మూడు జూలై డిఏని ఏడాది జూలై జీతంతో కలిపి ఆగస్టులో చెల్లిస్తారు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై వరకు చెల్లించాల్సిన బకాయిల్ని మూడు వాయిదాల్లో సెప్టెంబర్ డిసెంబర్ వచ్చే ఏడాది మార్చి నెలలో చెల్లించనున్నట్లు తెలిపింది విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఆర్ ఉత్తర్వులను విడుదల చేయలేదు వీరికి బకాయిల్ని నగదు రూపంలో చెల్లించాలి పాత బకాయిల్ని చెల్లించని ప్రభుత్వం కొత్త వాటిపైన స్పష్టత ఇవ్వలేదు పాత బకాయిల మాట ఏంటి ఒక్కో ఉద్యోగికి జగన్ సర్కార్ సగటున రెండు పాయింట్ ఐదు లక్షల పైగా ఇప్పటికీ బకాయి ఉంది రెండు వేల ఇరవై రెండు జూలైలో డిఏ మంజూరు ఉత్తర్వులు ఇచ్చినా ఇంతవరకు ఆ ప్రయోజనాలు అందలేదు రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏలకు సంబంధించిన దాదాపుగా అరవై ఆరు నెలల బకాయిల్ని చాలామంది ఉద్యోగులకు చెల్లించాలి సాంకేతికంగా ఇచ్చేసినట్లు చూపించి ఉద్యోగుల నుంచి ఆదాయ పన్ను మినహాయించారు ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా రెండు వేల పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి జూలై రెండు వేల డిఏలను రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీలో కలిపేసి జీతాలు భారీగా పెరిగినట్లు చూపించారు కానీ వాటికి సంబంధించిన యాభై నాలుగు నెలల బకాయిలు ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండులో ఇవ్వాల్సిన జనవరి జూలై డిఏల బకాయిల రూపాయ బకాయిలు నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది జూలైలో ఇచ్చిన డిఏపై ఇంతవరకు ఆర్థిక ప్రయోజనాలే అందలేదు సిపిఎస్ ఉద్యోగులు పెన్షన్దారులకు నగదు రూపంలో చెల్లించాల్సిన డిఏ బకాయిలు రెండు వేల ఒక వంద కోట్లు ఉన్నాయి ఇన్ని వేల కోట్లు డిఏ బకాయిలు పెట్టినప్పుడు ఎన్నికల షెడ్యూల్ రావడానికి ఒకరోజు ముందు ఉద్యోగులను మోసం చేసేందుకు రెండు డిఏలు విడుదల చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి